వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము. సో డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మీరు పేజ్లో జస్ట్ లింక్స్ ఆర్ డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేసేసాము. సో అది చెక్ చేయడం మర్చిపోవద్దు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉన్న క్లిక్ చేయండి. లేదు అంటే మీరు గూగుల్కి అన్నా వచ్చేసి పీజీసీఐఎల్ డిప్లొమా ట్రైనింగ్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సర్చ్ చేస్తే మీరు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్కి మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి. సో యాక్సెస్ని యూజ్ చేసుకోండి. పవర్ గ్రిడ్ కోఆపరేషన్లో మనకి డిప్లొమా ట్రైనింగ్స్ అంటే ఎలక్ట్రికల్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కవర్ చేయబోతున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేజర్ డీటెయిల్స్ అన్ని మీకు ఒకే వీడియోలో తెలిసిపోతుంది. సో ఫస్ట్ మీ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేస్తే మీకు అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ ఫర్దర్గా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వస్తుంది, తర్వాత మీకు డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ లడక్ రీజియన్కి అయితే టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 9 వేకెన్సీస్ మళ్ళీ యూఆర్ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి డివైడ్ చేస్తారు. అండ్ డిప్లొమా ట్రైనింగ్ సివిల్ లడక్ రీజియన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీస్ ఉండి యూఆర్ కేటగిరీ వాళ్ళకే. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ కశ్మీర్ రీజియన్కి అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 5 వేకెన్సీస్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళకి లేవు. అండ్ యూ హ్యావ్ 1 ఇన్ ఎక్స్ సర్వీస్ మెన్. సో అది మీకు టోటల్ కింద కన్సిడర్ చేయట్లేదు. నెక్స్ట్ రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్స్ అనేది మీకు కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు కాబట్టి రెలవెంట్గా మీకు కాస్ట్ డాక్యుమెంట్ ఆర్ కమ్యూనిటీ డాక్యుమెంట్ ఉంటేనే మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ ఫర్దర్గా మీకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి అయితే ఫర్ డిప్లొమా ట్రైనింగ్ ఈ పర్టికులర్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి, లేదంటే రిమైనింగ్ డిజేబిలిటీస్ వాళ్ళని కన్సిడర్ చేయరు. సో నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. డిప్లొమా ట్రైనీస్ ఎలక్ట్రికల్ లడక్ రీజియన్కి మీరు అప్లై చేస్తుంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ 3 ఇయర్స్ డిప్లొమా అనేది మీరు చేసి ఉండాలి ఫ్రమ్ అ టెక్నికల్ బోర్డ్. అండ్ పాస్ట్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫర్ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. బట్ యూఆర్ ఈఎస్ఎం వాళ్ళకి అయితే 70% అనేది కన్సిడర్ చేస్తారు. సో డిసిప్లిన్స్ ఏ పర్టికులర్ డిసిప్లిన్స్ నుంచి కన్సిడర్ చేస్తారు? ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్. అండ్ ఏజ్ క్రైటీరియా కనుక చూస్తే 27 ఇయర్స్ ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వాళ్ళకి అయితే 32 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్కి కనుక చూస్తే డిప్లొమా ట్రైనింగ్ సివిల్ ఫర్ లడక్ రీజియన్, సో ఫుల్ టైమ్ 3 ఇయర్స్ డిప్లొమా, రికగ్నైజ్డ్ ఉన్న టెక్నికల్ బోర్డ్ నుంచి చేసి ఉండాలి. అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకే ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 70% ఉంటేనే కన్సిడర్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వాలి. 27 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా. అండ్ హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ బీటెక్ కానీ బీఈ ఎంటెక్ అనేది విత్ ఆర్ వితౌట్ డిప్లొమా అది మాత్రం అలౌ చేయరు. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఫుల్ 3 ఇయర్స్ డిప్లొమానే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ కశ్మీర్ రీజియన్కి 3 ఇయర్స్ డిప్లొమా టెక్నికల్ బోర్డ్ నుంచి ఉండాలి. 70% ఫర్ యూఆర్ కేటగిరీ. అండ్ ఇది కూడా సేమ్ బీఈ బీటెక్ హైయర్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే కన్సిడర్ చేయరు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ ఉంటే ఆ పర్టికులర్ డిసిప్లిన్స్ అన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ 27 ఇయర్స్ ఇస్ ది ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ స్టైఫండ్ అనేది ఫర్ ద ట్రైనింగ్ పీరియడ్ మీకు 27,500 పర్ మంత్ అనే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ ప్రైస్ కనుక అయితే 25,000 పే స్కేల్ని బట్టి మీకు 1,17,000 ఐడిఏ వరకు పే స్కేల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఆఫ్ 2,50,000కి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ చేయాలి ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. బట్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1,25,000. సెలెక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫర్ 2 అవర్స్. సో దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. మీకు పార్ట్ 1లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దెన్ పార్ట్ 2 సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ 50 క్వశ్చన్స్. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్ అనేది డిడక్ట్ చేసేస్తారు. సో నెక్స్ట్ వన్ క్వాలిఫైయింగ్ రిజర్వేషన్కి మీకు 40% అనేది మెన్షన్ చేశారు ఫర్ రిటర్న్ టెస్ట్ ఫర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సపరేట్లీ. రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే 25 మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. అంటే ఈచ్ సెక్షన్లో పేపర్ 1లో 25, పేపర్ 2లో 25. టోటల్ మినిమమ్ మీకు 30% అనేది విత్ అట్లీస్ట్ 25 మార్క్స్ మీరు పార్ట్ 1 పార్ట్ 2లో కనుక స్కోర్ చేస్తే మీకు అప్లికబుల్ అవుతుంది ఫర్ కన్సిడరేషన్. బట్ ఫర్
అదర్ సెక్షన్స్ ఇట్స్ 40%. టెస్ట్ సెంటర్స్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది శ్రీనగర్, జమ్మూ, చండీగఢ్లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ చేంజ్ ఆఫ్ టెస్ట్ సెంటర్ అనేది ఏమీ ఉండదు. అండ్ ఫర్దర్గా డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, సెంటర్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి ఫర్దర్గా సెంటర్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. ఆల్సో క్యాండిడేట్స్ మెంటలీ ఫిజికలీ ఫిట్ అయ్యి ఉండాలి. రిలాక్సేషన్స్ అండ్ కన్సెషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కంపల్సరీ మీ కాస్ట్ డాక్యుమెంట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ రిలవెంట్ అదర్ కేటగిరీస్ అయితే కంపల్సరీ ఎస్ఎట్ డాక్యుమెంట్స్ అనేది పెట్టాలి. ఆల్సో ఓన్లీ ఐ థింక్ వన్ పోస్ట్కి మీకు ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మెన్షన్ చేశారు. సో రెలవెంట్ డాక్యుమెంట్ కానీ ఖచ్చితంగా పెట్టాలి. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ జనరల్ కండిషన్స్, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ విత్ అబౌవ్ 18 ఇయర్స్ షుడ్ అప్లై. ఏజ్ క్రైటీరియా కూడా మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి. అండ్ అప్లై చేసే ముందు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదవండి. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ ఫర్దర్గా మీరు ఎట్లాంటి లీగల్ యాక్షన్స్ ఆర్ క్లెయిమ్స్ తీసుకోవడానికి లేదు. మీకు ఫర్దర్గా ఆల్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్కి ప్రకారంగానే మీకు అన్ని అడ్మిసిబుల్ అవుతాయి. సో అది చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఫర్దర్గా మీకు క్యాండిడేట్స్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చిన మీకు రిక్రూట్మెంట్లో ఏదైతే నేను మెన్షన్ చేశానో దాన్ని తగ్గట్టు ఉండాలి. అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. మీరు అఫీషియల్ వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని వెరీ క్లియర్గా తెలుస్తుంది. క్యాండిడేట్స్ వన్ నేమ్తో సబ్మిట్స్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఫర్ ద సేమ్ పోస్ట్ మీకు లేట్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మీరు క్లియర్గా ఏ పోస్ట్కి మెన్షన్ చేస్తున్నారో అది క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి, నాట్ జస్ట్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసామని కాదు. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఫర్దర్గా ఛార్జెస్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ కానీ ఏమన్నా ఉన్నా కానీ మీరే ఫర్దర్ అదర్ ఛార్జెస్ కూడా మీరే పే చేయాలి. ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా మెన్షన్ చేస్తారు హౌ టు అప్లై అనేది. ఇక్కడ మీరు కనుక ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. కెరియర్ సెక్షన్ కి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్, రీజనల్ ఓపెనింగ్స్కి వెళ్తే నార్థర్న్ రీజియన్ టు జమ్మూ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో అండ్ మొబైల్ నెంబర్తో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి, అదొక లాగిన్. ఆఫ్టర్ దాట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసే ముందు మీరు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, ఇవన్నీ మీరు ఓన్లీ ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా, పీడిఎఫ్ ఫార్మాట్ ప్రకారంగానే పెట్టాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్, దెన్ ఆ తర్వాత మీరు ఫీజ్ పే చేసేసి యూ కెన్ సబ్మిట్ ఎ డాక్యుమెంట్. అండ్ ఫర్దర్గా సక్సెస్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ తీసుకుంటాం కూడా పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఆల్సో మీకు ఎనీ చేంజ్ ఆఫ్ పేమెంట్ స్టేటస్ కనుక ఉంటే, మీ క్వైరీస్ ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా ఈమెయిల్ చేయండి. ఫస్ట్ మీ క్వైరీస్ని క్లియర్ చేసుకోండి, ఆ తర్వాత యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. సో ఫీజ్ ఎంత అనేది ఇక్కడ కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీజ్ ఇట్స్ ₹300, విచ్ ఇస్ నాన్ రిఫండబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే మీరు రెలవెంట్ డాక్యుమెంట్స్ పెడితేనే ఇవి అప్లికబుల్ అవుతాయి. అండ్ డేట్స్ ఫర్ ఫీజ్ పేమెంట్, ఓపెనింగ్ డేట్ వచ్చేసి 21st of March, లాస్ట్ డేట్ ఇస్ 20th of April. కట్ ఆఫ్ ఫర్ ది అప్పర్ ఏజ్ లిమిట్ మీకు 20th of April ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు June 2022 కండక్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ డేట్స్. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మీకు మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ మెన్షన్ చేశారు, దీనికి రాయండి. మీకు ఫస్ట్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ టు అప్లై. అండ్ కంపల్సరీ అప్లికేషన్ ఫామ్, ఫీజ్ రిసిప్ట్ని ప్రింట్ చేసుకుని పెట్టుకోవటం మర్చిపోవద్దు. ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే అక్కడ కూడా మీరు ఈ పర్టికులర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ ఇన్ తెలుగు ఛానల్.